హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వన్స్ అగైన్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ మరి ఈ రోజు వచ్చేసి శుక్రవారము సమయము భారత కాలమానం ప్రకారం 6:30 ఉదయం ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్. నిన్న కొంచెం వర్షం పడినట్టుంది కానీ వేడి మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఒక విషాదకరమైన సంఘటన అనేది మనని కలిచివేస్తుంది. ఎందుకంటే ఒకటేమో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలించి వేస్తున్న సమయాల్లో నిన్న విశాఖపట్నంలోని విషాద సంఘటన ఏదైతే ఉందో అది తేలుకోలేనిది, కోలుకోలేనిది, అనిర్వచనీయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే 11 మంది గ్యాస్ లీకేజ్, ఎల్జీ గ్యాస్ లీకేజ్ దాంట్లో చనిపోయారు. అదేవిధంగా అధికారికంగా 11 మంది 500 పైగా క్షతగాత్రులు ఉన్నారని కూడా తెలిసిందన్నమాట. సో వాళ్ళు తొందరగా కోరుకోవాలని, అదేవిధంగా చనిపోయిన వారికి నా తరఫు నుంచి, అదేవిధంగా మన తెలుగు ఎన్ఆర్ఐ తరఫు నుంచి సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. అయితే ఎప్పుడు చేసినట్టుగా నేను శ్లోకం తోటి స్టార్ట్ చేస్తాను అన్నమాట. అదాన దోషేన భవేత్ దరిద్రం, దరిద్రాయ దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రో పునరేవ పాపి. ఇంకో శ్లోకం చెప్తాను రిలేటెడ్ కాబట్టి. దరిద్రాయ కృతం దానం, శూన్యం లింగమశ్చ పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుః. ముందు శ్లోకం ఏమంటుందంటే, గొప్పవారు దరిద్రాన్ని గురించి ఏమనుకుంటారంటే, ఒక మనిషి దరిద్రుడు ఎప్పుడవుతాడంటే ఇప్పుడు ఉన్న జన్మలో తను, ఇది నేను చెప్పడం కాదు, ఈ శ్లోకం చెప్పడం కాదు, శాస్త్రాలు కూడా ఇలానే వర్ణిస్తున్నాయన్నమాట. డొనేషన్ అంటే దానము, చారిటీ అనేది ఎవరైతే చేయరో, అంటే మనం చాలా మిక్కిలి పేదవాళ్ళం అయి ఉండొచ్చు, స్టిల్ 1 రూపాయి లేకపోతే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్, సంథింగ్ సంథింగ్ షుడ్ బి డొనేటెడ్ అన్నమాట. సో ఎవరైతే డబ్బును అలానే కుదిపేసుకొని ఉన్నారో, మంచి పోగు చేసి ఉన్నారో, అదేవిధంగా దాన్ని ఖర్చు పెట్టరో, దానాలకు ఇవ్వరో, వాళ్ళు ఏమవుతారంటే వచ్చే జన్మలో చాలా పేదవారిలాగా పుడతారు, దరిద్రులాగా పుడతారన్నమాట. సో ఈ దరిద్రంతో, దరిద్రంలో పుట్టడం వల్ల ఏమవుతుంది, చాలా సంఘటనలు చూసే ఉన్నాము. ఏంటి, దరిద్రంలో పుట్టడం వల్ల దొంగలుగా మారడము, క్రిమినల్స్గా మారడము ఇతరత్ర అనుకుంటా. సో ప్రతిసారి ఇలానే కావాలని లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలానే అవుతుంది అన్నమాట. సో దరిద్రుడిగా పుట్టడం వల్ల వాడు దరిద్రం పుట్టడం వల్ల వాడు దొంగతనాల వైపు దారితీస్తుంది వాడి జీవితం మొత్తము. అదేవిధంగా ఏమవుతుందంటే, ఈ దొంగతనాలు లేకపోతే ఇంకేమన్నా పనులు చేయడం వల్ల నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళడం ఏమవుతుంది, నరకంలో ఎలాగైనా శిక్ష ఉంటుంది. ఆ శిక్ష పడడం వల్ల మళ్ళీ వచ్చే జన్మలో కూడా దరిద్రుడుగానే పుడతారని మొదటి శ్లోకం చెప్తుంది. సో అందుకనే దానాలు అనేవి చేయాలి. రెండో శ్లోకం ఏం చెప్తుందంటే, ఎవరికైతే అభాగ్యులకి మనం ఎప్పుడైతే సేవ అందిస్తామో, చారిటీలకు డొనేషన్ చేస్తామో, అదేవిధంగా ఉత్తగా పడున్న ఒక శివలింగానికి నీరు పోసి మనము అభిషేకం ఎప్పుడైతే చేస్తామో, అదేవిధంగా అనాథ శవాలు ఉంటాయి కదా, వాటికి లాస్ట్ రైట్స్ అంటే దాన సంస్కారము, శివ సంస్కారం ఎప్పుడైతే చేస్తామో, ఇవన్నీ చేస్తే ఎంత ఫలితం ఉందంటే ఒక అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది అన్నమాట. సో ఇన్నిసార్లు దరిద్రం దరిద్రం అని నేను ఈరోజు అన్నాను. అదేవిధంగా అశ్వమేధ యాగం గురించి చెప్పాను, డొనేషన్స్ గురించి చెప్పాను. ఎందుకు చెప్పానంటే, ఈరోజు వచ్చేసి చరిత్రలో నిలిచే రోజు, మహత్కరమైన రోజు. ఈరోజు వచ్చేసి రెడ్ క్రాస్ డే అన్నమాట. రెడ్ క్రాస్ ఈరోజు పురుడు పోసుకుంది. 100 సంవత్సరాల ముందు రెడ్ క్రాస్ ఈరోజు పురుడు పోసుకుంది. అదేవిధంగా వరల్డ్ తలసేమియా డే. సో తలసేమియా అనేది ఒక వ్యాధి అన్నమాట. సో రెడ్ క్రాస్ వాళ్ళు చేసే, చాలా మంది తెలుసు వాళ్ళు చేసే ఉపకారాలు ఏవైతే ఉన్నాయో అది ప్రపంచాన్ని మొత్తానికి తెలుసు అన్నమాట. సో మనకు ఎంత తెలుసు అనేది పక్కన పెడితే, మనకు తెలియాల్సింది ఇంకేమో ఉంది అని చాలా మంది కుతూహలంతో వెయిట్ చేస్తుండొచ్చు. అందుకని ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక గెస్ట్ ని తీసుకొచ్చానండి మన చర్చా కార్యక్రమంలో. సో జనరల్ గా
రెగ్యులర్ చర్చా కార్యక్రమాల్లో ఎవరినో తీసుకొస్తుంటాము, ప్లస్ వారి గురించి ఇంట్రొడక్షన్ ఇస్తుంటాము. కానీ ఈ వ్యక్తి ఎలాంటి వారంటే ఈయనకి ఎక్కడి నుంచి ఇంట్రొడక్షన్ ఇవ్వాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇప్పటికి కూడా నేను. సో అలాంటి వారు, వారి గురించి చెప్పే ముందు రెడ్ క్రాస్ గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను, తర్వాత మన అతిథిని మనం ఇన్వైట్ చేద్దాం అన్నమాట. సో రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది అన్న విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకొని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన సంస్థ ఇది రెడ్ క్రాస్ సొసైటీ అన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నిటికీ అతిపెద్దది. సో 1899వ సంవత్సరం ఫ్రాంకో సార్డియన్ కూటమికి ఆస్ట్రియా సామ్రాజ్యవాద్య సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40,000 మంది సైనికులు చనిపోయారండి. సో చనిపోవడం ఒక పక్కన పెడితే కనుక శతగాత్రులు అనేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. ఏ వారన్నా తీసుకోండి, ఈ యుద్ధంలో గాయపడే శతగాత్రులను ఆదుకొని వారికి సేవలు అందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్కి చెందిన హెన్రీ డునాంట్ అనే ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే, అరే నేను ఒక సంస్థను ఎందుకు స్థాపించకూడదు, చేస్తే బాగానే ఉంటుంది కదా అని ఆయన ఆలోచనలో పడ్డాడు. సో ఫలితంగా ఏర్పడ్డ సంస్థ ఈ రెడ్ క్రాస్ అన్నమాట. రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ సొసైటీ అంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తుందండి, చాలా దేశాల్లో నిర్వహిస్తుంది. అయితే స్విట్జర్లాండ్ దేశపు జాతీయ జెండాలోని రెడ్ బ్యాక్గ్రౌండ్ తెల్ల క్రాస్ ఉంటుంది కదా, దాన్ని తారుమారు చేసి తెల్లని బ్యాక్డ్రాప్ లో ఎర్రని క్రాస్ లోగోతో నిర్మించారు ఈ జెండాన్ని. May 8 1812న హెన్రీ డునాంట్ జన్మించారు కాబట్టి ఆయన గౌరవార్థము ప్రతి సంవత్సరము ఈ రోజున అంటే May 8 మనము రెడ్ క్రాస్ డేగా జరుపుకుంటాం, ప్రపంచ రెడ్ క్రాస్ డేగా. అదే కాకుండా ఈయనకి 1901లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఈ సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించినందుకు. సో దీని గురించి నేను యాజ్ ఎన్ ఆర్జే చెప్పడం కన్నా దాంట్లో ఉండి నిమగ్నమై ఉండి నిరంతరం కృషి చేస్తున్న ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి మాటల్లో వింటే ఇంకా బాగుంటుందన్నమాట. సో మన తోటి ఈరోజు చర్చా కార్యక్రమంలో ఉన్నారు మధుబాబు చిక్లీ గారు. సో మధుబాబు చిక్లీ గారు నమస్కారం. నమస్కారం అండి, శుభోదయం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, విఆర్ ఫైన్. సో ఈరోజు మధుబాబు చిక్లీ గారు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు మనందరికి ఒక విషయం ఏంటంటే, ఈరోజు ప్యూర్లీ రెడ్ క్రాస్ మీద ప్లస్ సేవా కార్యక్రమాల మీద మన చర్చ కొనసాగుతుంది కాబట్టి మీరు నాతో మాట్లాడాలనుకున్నా, మన మధుబాబు గారితో మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను షేర్ చేయాలనుకున్నా గానీ మీరు కాల్ చేయవలసిన నెంబర్లు వచ్చేసి ఇండియా వారైతే 9705222005, యుఎస్ఏ వారైతే 9197012005, యూకే వారైతే 1158888205. ఇతర దేశాల వారు స్కైప్ ఐడి నుంచి కనెక్ట్ కావచ్చు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్కైప్ ఐడి మాది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి వచ్చి teluguNRIradio@gmail.com. మాకు FB పేజ్ కూడా, దాంట్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది, లైక్ షేర్ ఫాలో కూడా చేయొచ్చు మీరు. అయితే మధుబాబు చిక్లీ గారి గురించి మనము చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాం. ముందే చెప్పాను మీకు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అని ఇంట్రొడక్షన్ అని. సో నాకు ఆత్మీయులు మధుబాబు చిక్లీ గారు. సో చాలా క్లియర్గా చిన్నగా ఇంట్రొడక్షన్ ఇస్తాను వీరంత షార్ట్గా. సో మధుబాబు చిక్లీ గారు వచ్చేసి శారదా విద్యాభవన్ ఒక ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్గా వ్యవహరిస్తున్నారు జీడిమెట్ల నుంచి. అదేవిధంగా ఈయన గవర్నర్ అవార్డీ అండి. సో హీ రిసీవ్డ్ గవర్నర్ అవార్డ్ ఫ్రమ్ ESL నరసింహన్, ఫార్మర్ మన గవర్నర్గా ఉండేవారు. సో ఎందుకు రిసీవ్ చేసుకున్నది నేను చెప్తాను, తర్వాత ఆయన మాటల్లో కూడా విందాము. ఇప్పటి వరకు 48 సార్లు మన మధుబాబు చిక్లీ గారు రక్తదానం అనేది చేశారు, చాలా అభినందనీయం ఇది. అదే కాకుండా ఈజ్ అ బెస్ట్ పారాలీగల్ వాలంటీర్ అన్నమాట. ఈజ్ అ డైరెక్టర్ ఫర్ హ్యూమన్ రైట్స్ లిటరీ మిషన్. అది కాకుండా ఈయన చాలా అవార్డ్స్ మన కలెక్టర్స్ ద్వారా, జాయింట్ కలెక్టర్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. పారాలీగల్ వాలంటీర్ అట్ రంగారెడ్డి లీగల్ వెల్ఫేర్ అథారిటీ కూడా మన మధుబాబు చిక్లీ గారు.
ఈయన బెస్ట్ పార్ట్ ఏంటంటే రెడ్ క్రాస్ తోటి ఎనలేని అనుబంధం అనేది మన మాధవ్ చిట్లీ గారు ఉంది. సో ఆయన మాటల్లో రెడ్ క్రాస్ గురించి మనం తెలుసుకుందాం, ఆయన చేసే కార్యక్రమాల గురించి కూడా మనం ఇంకా తెలుసుకుందాం అన్నమాట. సో మధుబాబు చిట్లీ గారు, ఆదిత్య గారు చెప్పండి. సార్ రెడ్ క్రాస్ గురించి కొన్ని మాటలు చెప్పండి సార్. వాట్ ఈస్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎందుకు ఫామ్ అయింది, సో మీరు ఏం చేస్తుంటారు? ఆల్రెడీ మీరు చెప్పారండి, రెడ్ క్రాస్ అనేది ఒక రెండు దేశాల మధ్య యుద్ధ సమయంలో ఏదైతే క్షతగాత్రులకు సేవ చేయాలనే ఉద్దేశంలో జీన్ హెన్రీ డునాంట్ గారికి వచ్చిన ఆలోచన అండి ఇది. ఓకే, ఆయన యొక్క ఈ రోజు కూడా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగానే ప్రపంచం వ్యాప్తంగా కూడా దీన్ని రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటుంటారు. రెడ్ క్రాస్ ఎందుకు అంటే, తటస్థంగా అంటే రెండు దేశాలు దెబ్బలాడినప్పుడు వారికి క్షతగాత్రులకు సేవ చేయాలనే ఉద్దేశంలో తటస్థ వేదిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ అండి ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ విపత్తు జరిగినా కూడా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైతే అవసరం ఏర్పడుతుందండి, దాంట్లో మొట్టమొదటగా ఎంచుకునే సంస్థ వచ్చేసి రెడ్ క్రాస్ సొసైటీ. సర్వీస్ కి ముందుంటారండి రెడ్ క్రాస్, అండ్ ప్యూర్లీ వాలంటరీ సర్వీస్ అండి. ఎక్సెప్ట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిపాలన విభాగం వారు తప్ప మిగతా అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేసే అతిపెద్ద సంస్థ అండి ఇది. అయితే ఈ రోజుకి మన భారతదేశంలో ఇది 100వ సంవత్సరం అండి ఇది రెడ్ క్రాస్ సొసైటీ. 1920 పార్లమెంట్ 15 యాక్ట్ కింద ఏర్పడిందండి ఇది మన భారతదేశంలో, అందుకే ఇది శత సంవత్సరం అండి ఇది. ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్క సంస్థకి, మరి మన రెడ్ క్రాస్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి సార్? ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటండి, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏడు ఉంటాయండి, 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఈ 7 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. అవి హ్యుమానిటీ, ఇంపార్షియాలిటీ, ఓకే, న్యూట్రాలిటీ, ఇండిపెండెన్స్, వాలంటరీ సర్వీస్, యూనిటీ అండ్ యూనివర్సాలిటీ అండి. ఓకే, మానవత్వం, నిష్పక్షపాత, తటస్థత, స్వతంత్రత, స్వచ్ఛంద సేవ, ఐక్యత, విశ్వజనీయత, ఈ ఏడు ప్రధానమైన ప్రిన్సిపల్స్ పైన సూత్రాల పైన రెడ్ క్రాస్ సంస్థ పనిచేస్తుందండి. ఓకే, మేము ఒక ఉదాహరణకు చెప్పాలంటే కోవిడ్ 19 కి సంబంధించి అండి, మేము హైదరాబాద్ రెడ్ క్రాస్ తరఫున, ఓకే, ఐఆర్సిఎస్ హైదరాబాద్ డిస్టిక్ బ్రాంచ్ తరఫున మా చైర్మన్ మామిడి భీమిరెడ్డి గారి యొక్క గైడెన్స్ లో 40 మంది వాలంటీర్లం అండి. ఓకే సార్. ఈ పానిక్ సిచ్యువేషన్ లో జనరల్ గా సాయం చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ సాయాన్ని ప్రజలకు, అన్నార్థులకు అవసరమైన వారికి తీసుకొచ్చే మెకానిజం తక్కువగా ఉందండి. అంటే స్టే హోమ్ స్టే సేఫ్ అనే సమయంలో మా రెడ్ క్రాస్ వాలంటీర్లం అందరం కూడా, మేమందరం కూడా హైదరాబాద్ డిస్టిక్ బ్రాంచ్ లో రోజు 3000 మందికి భోజనాలు వండి, కలెక్టర్ గారు మరి తహసీల్దార్ గారు యొక్క రిపోర్ట్ మేరకు ఎవరికి ఏ మండలంలో ఎంత వరకు అవసరమో అన్ని రోజు కూడా మేము భోజన ప్యాకెట్లు పంచడం జరుగుతుందండి. అది చాలా అభినందనీయం సార్, చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు అసలు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో బయటికి రావడానికి చాలా మంది జంకుతుంటే, మీలాంటి స్వచ్ఛంద సంస్థ వారు, అదే విధంగా పారామెడికల్ సిబ్బంది, మన కార్మికులు, జిహెచ్ఎంసి కార్మికులు కూడా ఇలా బయటికి వచ్చి ఎనలేని సేవలు కొనసాగిస్తారు. ఇప్పటికీ మానవత్వం ఉందని తెలియాలంటే ఇలాంటి సంస్థలు, ఇలాంటి డాక్టర్స్, అదే విధంగా మన స్వచ్ఛంద సంస్థ వారు ఉన్నందుకే తెలుస్తుందండి మానవత్వవాదం ఇంకా బతుకుతుంది. ఖచ్చితంగా ఉందండి మానవత్వం, ఎందుకంటే మనిషిలోని మానవత్వం అనేది తడైతే ఇంకా ఆరలేదండి. అదే సార్, దానివల్ల ఇంకా చేయగలుగుతాం అండి. అలాగే రెడ్ క్రాస్ తరఫున, హైదరాబాద్ రెడ్ క్రాస్ తరఫున కూడా ఇప్పటి వరకు 25,000 మాస్కులు అందజేయడం జరిగిందండి దాతల సహాయంతో. అలాగే కొందరు తహసీల్దార్లు కూడా ముందుకు వచ్చారండి, ఎందుకంటే ఇక్కడ మండల స్థాయిలో తహసీల్దార్ గారు రెడ్ క్రాస్ సంస్థకి ప్రెసిడెంట్ గా ఉంటారండి. ఓకే, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ప్రెసిడెంట్, ఓకే, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు ఉంటారండి, దేశ స్థాయిలోకి వచ్చేసి రాష్ట్రపతి గారు ఉంటారు. ఓకే,
ఇంకా మండల తహసీల్దారులు గారు కూడా మేము ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కరు కూడా మాస్కులు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు ఆ యొక్క స్లోగన్ తీసుకున్నారండి. ఎస్, దాని ద్వారా మేము ఇక్కడ మండలాల్లో అందించడం జరుగుతుందండి. ఇప్పటివరకు 20,000 మాస్కులు అందించాము, 2,000 శానిటైజర్లు కూడా అందించామండి. ఇంకా దాతలు ముందుకు వస్తే కనుక ఇంకా విస్తృతంగా చేయొచ్చు. మేము స్వచ్ఛందంగా వీటిని ప్రజలకు తీసుకెళ్ళడానికి అయితే మేమందరూ కూడా సైన్యంగా సిద్ధంగా అయితే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామండి. సార్, మేము చాలా ఆర్టికల్స్ చూస్తూ ఉంటాము మీ గురించి న్యూస్ పేపర్స్లో. సో చాలా రకంగా చూస్తుంటాను. సో పారాలీగల్ గా మీరు హెల్ప్ చేస్తున్నట్టు, యు హావ్ బీన్ కౌన్సిలర్ ఫర్ మెనీ థింగ్స్, సో డైరెక్టర్ ఫర్ హ్యూమన్ రైట్స్ లిటరీ మిషన్. సో దాని గురించి ఏమైనా చెప్తారా మీ మాటల్లో? చూడండి, ధన్యవాదాలు. ఖచ్చితంగా పారాలీగల్ వాలంటీర్ అనేదండి, ఇది 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని వచ్చిందండి, న్యాయ సేవాధికార సంస్థ చట్టం అండి. ఇది చాలా అద్భుతమైన చట్టం. ఎందుకు అంటే, ఇప్పుడు ఇందాక రెడ్ క్రాస్ ఏ విధంగా విపత్తుల సమయంలో ఆదుకోవడానికి ముందుంటుందో, పేదవారికి ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ప్రకారంగా న్యాయ సహాయం అందరికీ సమానంగా అందాలి అనే ఉద్దేశంతో ఏర్పడిన చట్టం న్యాయ సేవాధికార చట్టం అండి. ఓకే, అంటే దీనికి ఏంటంటే, ఒక సామాన్యుడు ఒక వకీల్ని పెట్టుకొని కోర్టు గడపను తొక్కడం అనేది చాలా కష్టం. అవునండి, అలాంటి పరిస్థితుల్లో ఒక లేమెన్ అంటే ఏమి తెలియని వారికి కూడా న్యాయ సహాయం అందడానికి ఏర్పడ్డ వ్యవస్థలో దీనికి ప్రతి జిల్లా ప్రతి కోర్టులో కూడా లోక జనరల్ గా పబ్లిక్ కి కూడా న్యాయ సహాయం అంటే తెలియదు అండి. లీగల్ సర్వీసెస్ యాక్ట్ అంటే తెలియదు, కానీ లోక్ అదాలత్ అంటే గుర్తుపడతారు. అవునండి, లోక్ అదాలత్ గుర్తుపడతారు. అదండి, ఆ లోక్ అదాలత్ అనేది కూడా దీంట్లో భాగమేనండి. ఓకే, న్యాయ సేవాధికార సంస్థల్లో భాగమే అది. మండల్ స్థాయిలోకి వచ్చేసి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారండి, జిల్లా స్థాయికి వచ్చేసి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పారా లీగల్ వాలంటీర్ని అండి. ఇది కూడా వాలంటీర్ బేస్డ్ సర్వీస్ అండి కంప్లీట్ గా. ఓకే, రాష్ట్ర స్థాయికి వచ్చేసి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుందండి, హైకోర్టులో కూడా వచ్చేసి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుంది, అలా సుప్రీంకోర్టులు కూడా ఉంటుంది. ప్రతి దగ్గర కూడా డిస్ట్రిక్ట్, ఇప్పుడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారి తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ సీనియర్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి చైర్మన్ గా ఉంటారు. దట్స్ గుడ్. రాష్ట్ర స్థాయిలో కూడా అలాగండి, సీజే గారి తర్వాత ఎవరైతే ఉంటారో వారు చైర్మన్ గా ఉంటారు. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ డీజే గారు చైర్మన్ గా ఉంటారు, సీనియర్ సివిల్ జడ్జ్ గారు వచ్చేసి దీనికి సెక్రటరీగా ఉంటారండి. ఓకే, ఈ సహాయం ఎలా అందుతుందంటే, లేమని ఎవరైనా కూడా న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదిస్తే అక్కడ సూపరింటెండెంట్ కానీ కార్యాలయంలో సంప్రదించినప్పుడు ఒక వైట్ పేపర్ పైన వాళ్ళకి కావాల్సిన సహాయం ఏంటి అందజేస్తే జడ్జి గారితో మాట్లాడి చేస్తానండి. ఇది పనిచేసే సూత్రం కూడా వచ్చేసండి, యాక్సెస్ జస్టిస్ టు ఆల్, అందరికి న్యాయం అందాలి ఓకే అనే సూత్రం పైన పనిచేస్తుంది. రాజీ మార్గమే రాజమార్గం. ఓకే, అమికబుల్ గా అంటే ఒక మీడియేషన్ అండ్ అమికబుల్ వేలో సొల్యూషన్ కోసం ప్రయత్నించడం ఇదండి. దీంట్లో చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయండి. ఒక చెప్తాను మీకు, జూబ్లీ హిల్స్లో నండి, ఒక ఫాదర్ వచ్చేసి ఒక ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారు. ఫాదర్ వాళ్ళ బ్రదరు అండ్ ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారో ఆమె వీళ్ళందరూ కలిసి, అంటే వివాహేతర సంబంధం పెట్టుకున్నారు వీళ్ళందరూ కలిసి, ఆయన తన భార్యను పిల్లల్ని వేధించడం మొదలు పెట్టాడండి. దీనికోసం అంటే ఒక స్థలం కోసం. ఓకే, అమ్మాయికి వాళ్ళకి ఎటు ఏం చేయాలో తెలియలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా వారికి సరైన రెస్పాన్స్ రాలేదండి. వాళ్ళు ఏం చేశారంటే, వారికి తెలిసిన జ్ఞానంతో తెలిసి తెలియక హైకోర్టు సీజే గారికి లెటర్ పెట్టారండి న్యాయ సహాయం కోసం. హైకోర్టు సీజే గారికి పెట్టినప్పుడు ఇలాంటి కేసులు అన్ని కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపిస్తారండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఫార్వర్డ్ చేస్తే ఎంక్వైరీకి నేనే వెళ్ళానండి. మాకు కూడా ఏంటంటే కేసు కంప్లీట్ గా చెప్పారు, ఎందుకంటే మేము ఒక సైడ్ తీసుకుంటామే ఉద్దేశంతో కనుక్కోవడానికి అక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఏముంది కనుక్కోవడానికి పంపించారు. ఓకే సార్, పంపిస్తే నిజంగా ఆ అమ్మాయి ఏదైతే యాసిడ్ కూడా పోస్తాము బెదిరించారండి అప్పుడు. ఓకే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అడిగినా కూడా ఇదేనండి, వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఈ విధంగా బెదిరించారు, ఏం లేదు వాళ్ళ ఆయన దూరంగా ఉంటున్నాడు వీళ్ళకి, వీళ్ళని భయపెట్టించేసి ఆ స్థలం ఆయన తీసుకుందాము అంటే తల్లిని ఇద్దరు పిల్లల్ని రోడ్డు మీద తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా, అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకోలేదు కదండి.
ఏదైతే మీరు ఈ రిపోర్టు జడ్జి గారికి ఫోన్లో చెప్పామో ఆయన వెంటనే అక్కడున్న పోలీస్ వాళ్ళకి ఇది అవ్వడంతో మేము ఇంకా ఎంక్వైరీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్ నుంచి జీప్ వచ్చిందండి. సార్ ఒక్క సెకండ్ సార్, మనకు ఒక కాలర్ అన్నట్టున్నారు, మన ఆత్మీయులతో ఒకసారి మాట్లాడుకుందాం, కాలర్ తీసుకుందాం. ఓకే, హలో 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 నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి హరీంద్రబాబు మాట్లాడుతున్నాను. హరీంద్రబాబు నమస్కారం. నమస్తే. మనతోటి మధుబాబు చిక్లి గారు ఉన్నారు. సో ఈ రోజు విశాఖ దుర్ఘటన గురించి ఇచ్చిన సందేశం అనకూడదు, సంతాప సందేశం, ఇవన్నీ విన్నాను. చాలా మనసుని బాధ కలిగించే సందర్భాలైనా ఎటువంటి కొన్ని తట్టుకోక తప్పదండి. జీవితమే ఒక ఒక కష్టాల కడలి. ఓకే, అవునా కదా? అవును సార్. అయితే ఈ సందర్భంలో మనం విశాఖ దాంట్లో విశాఖ దుర్ఘటనలో గాయపడిన వారికి మన సంతాపం ప్రకటిస్తూ తమ జీవితాలు కూడా కొంతమంది బలైపోయినాయి. మధుబాబు గారికి ఒకసారి ఇస్తారా? యా, మధుబాబు సార్ ఉన్నారు లైన్ లో, మాట్లాడండి. ఓకే అండి. సార్ నమస్కారం అండి. మధుబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం మధుబాబు గారు, నా పేరు హరీంద్రబాబు, హైదరాబాద్ నుంచి. ఇప్పుడు అన్ని దానాల్లోకెల్లా రక్తదానం అనేది మహా గొప్పది అంటారు కదండి. అవునా సార్? ఈ రక్తదానం చేసేవారు నిజంగా ఒక విధంగా ప్రాణదాతలైన దేవుళ్ళనే చెప్పాలి. ధన్యవాదాలండి. ఒకసారి మా అన్నయ్య గారికి, ఆయన ప్రస్తుతం ఇప్పుడు లేరు, హరిగోపాల్ అన్నయ్య గారు, ఆయనకి రక్తం అవసరం అయితే అండి, నా స్నేహితులు 10 మంది ముందుకొచ్చారు, మేమిస్తామంటే మేమిస్తామని. అందులో ముఖ్యంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు, సుబ్రహ్మణ్యం అని ఉన్నారు, అనిల్ అని ఒక యువకుడు అనమాట, 22 ఏళ్ల యువకుడు. వీళ్ళందరూ ప్రత్యేకంగా అన్నయ్య గారికి రక్తం ఇచ్చారు. మీరు ఈ దీంట్లో మీరు సేవ చేస్తున్న మీరు నిజంగా ఒక విధంగా మన దైవార్చన కన్నా మంచి సేవ అని నేను అనుకుంటున్నానండి. చెప్పండి మీ అభిప్రాయం, చెప్పండి. ఇది దైవార్చన లాంటిదే కదా? ఖచ్చితంగా అండి. అంటే నేను అంత గొప్పగా అనేకంటే సార్, సింపుల్ గా రక్తము 3 నెలలకి మన సెల్స్ ఎట్లాగా ఇదవుతాయండి, వైట్ బ్లడ్ సెల్స్. అపోహ ఉందండి జనాల్లో, ఏంటంటే రక్తం ఇస్తే వీక్ అవుతారేమో అని ఒక అపోహ ఉంది. నేను కూడా చాలా నేను ఇద్దాం అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఐఎమ్ అండర్ వెయిట్ అండి, 45 కేజీస్ ఉండేవాని తీసుకునేవారు కాదు. నేను వెయిట్ గెయిన్ ఎప్పుడైతే అయ్యాను అండి, అప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టాను. ప్రతి సంవత్సరం 4 సార్లు ఖచ్చితంగా ఇస్తానండి, అంటే ఒక ప్రముఖమైన డేట్ గా పెట్టేసుకుంటాను నేను. ఏది మిస్ అవ్వకుండా ఆ రోజు ఇస్తాను. ఎందుకు నా ఫేస్బుక్ పేజ్ లో కూడా నేను అన్ని పోస్ట్ ఎందుకు చేస్తుంటానండి, ఇంత రక్తదానం ఎన్ని సార్లు చేసినా కూడా మనుషులు యాక్టివ్నెస్ ఏమి తగ్గదు అనడానికి నేను పెడుతుంటానండి. అపోహ పోవాలండి, ఇంకా చాలా ఉందండి. మీరు అన్నారు ముందుకొచ్చారు అన్నయ్య గారి కోసం 10 మంది అని, కానీ ఇంకా చాలా మంది రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈ రోజు తలసేమియా డే కూడా ఉండే వాళ్ళకి 15 రోజులకు ఒక్కసారి రక్తం ఇవ్వాల్సి ఉంటుందండి. లేకపోతే వాళ్ళ జీవితాలే పాపం ఏమైపోతాయో వాళ్ళకే తెలియదు. కాబట్టి అవగాహన అనేది పెరగాల్సిన అవసరం అయితే ఇంకా ఉందండి. నేను సింపుల్ గా నా బాధ్యత చేస్తున్నాను అండి, అంతే. మీరు చాలా గొప్ప మాట అన్నారు, బట్ నేనైతే అనుకునేది నా వంతు బాధ్యత నేను చేస్తున్నాను అండి. రక్తదానం అంటే అండి అందరూ అపోహ పడతారు, కానీ అది ఊరే ఊటబావి, 4 నెలలకు ఒకసారి ఇస్తే మళ్ళీ ఊరికి మళ్ళీ వచ్చేస్తుంది ఆరోగ్యవంతులకి, ఊటబావి లాంటిది. కాకపోతే వీళ్ళల్లో ఎటువంటి చెడు వ్యసనాలు అవి లేకుండా చూసుకోవాలి, అంతే కదా? అంతేదండి, అంతే అంతేనండి, ఇంకేం అవసరం లేదు. వేర్ ఆర్ యూ స్టేయింగ్ నౌ సార్? నేను కూడా హైదరాబాద్ లోనే ఉంటానండి, షాపూర్ నగర్ లో. షాపూర్ నగర్ లోనా? అయితే ఎప్పుడన్నా కరోనా అయిపోయాక వీలైతే కలవచ్చు. చూడండి, ఖచ్చితంగా. సో హరీంద్ర బాబు గారు ధన్యవాదాలండి, చాలా చక్కగా మాట్లాడారు. రక్తదానం గురించి కూడా చాలా మంచిగా చెప్పారు. ఇది ఒక రక్తం అనేది ఒక ఊటబావి లాంటిది, మన శరీరం అనేది ఒక ఊటబావి లాంటిది. సో
ఎంత తీసినా కొద్ది వస్తూనే ఉంటుంది. అదే విధంగా మధుబాబు గారిని అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా, నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా మన హరీంద్రబాబు గారు చాలా వరకు కవర్ చేశారు. ధన్యవాదాలు హరీంద్రబాబు గారు, నా జాబ్ ని కొంచెం తక్కువ చేసేసారు మీరు ఇది చేసేసరికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీంద్రబాబు, మీరు అలానే కాల్ చేస్తూ ఉండాలి ప్రతిసారి. సో సార్ ఎస్ లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్. అది గారు అది చిన్నగా చెప్పినట్టు ఆ అమ్మాయికి ఎప్పుడైతే మేము ఇంకా జడ్జి గారికి రిపోర్ట్ ఇచ్చామండి ఓవర్ ఫోన్ లో, సార్ ఇమ్మీడియట్ గా అక్కడ పిఎస్ కి మాట్లాడడం జరిగిందండి. సిఏ గారికి మాట్లాడడం వాళ్ళు జీపును పంపించారు. అంటే ఫస్ట్ ఎవరైతే కేసు అంటే పంపించేసిన వాళ్ళు అవసరం అంటే డెనై చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళే వచ్చి కేసును తీసుకోవడం జరిగిందండి. అమ్మాయికి ఒక సంవత్సరం తర్వాత మేము నిలబడ్డామండి. ఇక్కడ ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేదండి. మనకు లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కి సంస్థలకు అప్రోచ్ అవడం తోటి ప్యానల్ లాయర్ అవసరం అయితే ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారండి, వాళ్ళని కూడా అటాచ్ చేస్తారండి. ఓకే, అమ్మాయికి ఇంటి స్థలం పట్ట వాళ్ళ మదర్ అండ్ అమ్మాయి వాళ్ళకి రావడం జరిగిందండి. ఇది ఒక సక్సెస్ స్టోరీ. ఎక్కడ సింగిల్ ఎంపీ లేదు, అసలు వాళ్ళు లేమన్ గా ఉన్నారు. అంటే సింపుల్ గా మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా ఈ న్యాయ సహాయ సేవ సంస్థలు మాత్రం ఆదుకున్నాయండి ఆమెని. చాలా అభినందనీయం సార్. దీనికి అర్హత కూడా ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కి 100,000 రూపాయల ఆదాయము, మహిళలు, కార్మికులు, షెడ్యూల్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు, పిల్లలకు సంబంధించి, అలాగే విపత్తు. ఇప్పుడు ఈ రోజు మనం విశాఖపట్నం ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం అండి, నిజంగా శోచనీయం అది. కానీ ఇలాంటి సంఘటనలో కూడా వారికి విపత్తు సమయంలో కూడా రిలీఫ్ ను అందజేయడానికి కూడా న్యాయసేవాధికార సంస్థలు పనిచేస్తాయండి. ఓకే, ఇంతకుముందు నగరం ఇన్సిడెంట్ లో జరిగిందండి, ఒక 5 ఇయర్స్ బ్యాక్ 2014 లో గ్యాస్ బ్లో అవుట్, ఆ రోజు కూడా కంపెన్సేషన్ వారితో ఇప్పించి మాట్లాడడం జరిగిందండి. ఓకే, ఇలాంటి అంటే ఒక భార్య భర్తల సమస్యలే కాదు, లేకపోతే మనకు కట్టే వెహికల్ సంబంధించి ఫైన్స్ విషయంలోనే కాదండి, ఓఆర్ఆర్ నిర్వాసితులకు కూడా లోకదలతే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే సెటిల్ చేశారండి. విస్తృతంగా అంటే ఉచిత న్యాయ సేవా సంస్థలు బాగా వాడుకోవచ్చు అండి, ఖర్చు లేకుండా సామాన్యులకి. మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎందుకంటే దీని ఒక వేదికగా భావిస్తున్నానండి నేను చాలా మందికి రీచ్ అవ్వడానికి, లీగల్ సర్వీసెస్ అథారిటీ NLNALSA నల్సా అని గూగుల్లో సైట్స్ చేసి, ఎస్ అండి గూగుల్లో సైట్స్ చేసి చూడండి. మీకు ప్రతి స్టేట్ కూడా ఒక సంస్థ ఉంది. ఇది సంస్థ అనేసరికి చాలా మంది ఎన్జిఓ అనుకుంటున్నారు, కాదండి ఇది కోర్టులో ఒక భాగం అండి. ఓకే, చట్టాలని న్యాయ విజ్ఞానం అందించాలని కాన్సెప్ట్ తోటి జడ్జిలే ప్రజల మధ్యలోకి వచ్చేసి న్యాయ విజ్ఞాన సదస్సులు చేయడం జరుగుతుందండి. ఓకే, మేము మా కుద్బుల్లాపూర్ ప్రాంతంలో 500 పైగా న్యాయ విజ్ఞాన సదస్సులు పెట్టామండి. ఐ మన ఆనర్ నేను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో జుడిషియల్ రిఫార్మ్స్ పైన, దాంట్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ కమిటీకి పారాలీగల్ వంటి అంటే లీగల్ సర్వీసెస్ కామన్ మ్యాన్స్కి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపైన నేను కూడా వాయిస్ ఇచ్చిన వాడినండి. ఎస్ సార్, ఇలాంటి అద్భుతమైన సర్వీసెస్ ఆరోగ్యపరంగా అయితే రెడ్ క్రాస్ని, న్యాయపరంగా అయితే లీగల్ సర్వీసెస్ అథారిటీని ఉపయోగించుకోవచ్చు అండి అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎస్ చెప్పండి అది గారు. సార్ మరి లిటరీ మిషన్, హ్యూమన్ రైట్స్ లిటరీ మిషన్ మీద కూడా మీరు కృషి చేస్తున్నారు, సో దాని గురించి మాటలు చెప్పగలుగుతారా? ఓకే అండి, హ్యూమన్ రైట్స్ లిటరసీ మిషన్ ఫౌండర్ వచ్చేసి డాక్టర్ యాదమ్ రామ్ కుమార్ గారు అని, బిలాంగ్స్ ఒడిస్సా. ఓకే, అయితే దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చట్టాలపైన మనకు అవగాహన కల్పిస్తుంటాము, ఎక్కువ మంచుకు మనం చూస్తే అందరం హక్కుల కోసం పోరాటం అంటాం. అవును సార్. అయితే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మీ హక్కును కాపాడడం నా బాధ్యత. ఓకే, నా హక్కును కాపాడడం మీ బాధ్యత. ఓకే, అనగా ఇక్కడ హక్కు బాధ్యత రెండు కూడా ఒక నాణానికి ఉన్న బొమ్మ బురుసు లాంటివండి. ఓకే, మనం ఒకటే వైపు చూడకుండా రెండిటిపైన కూడా భావి భారత పౌరులైన విద్యార్థులకు ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ రెండింటిపైన అవగాహన కల్పించడానికి ఏర్పడ్డ సంస్థ హ్యూమన్ రైట్ లిటరసీ మిషన్ అండి. ఓకే, దీంట్లో కూడా ఈ కోవిడ్ టైంలో మేము ఏం చేస్తున్నామంటే ఈ రోజు వరకు 19 అంశాలు 2 రోజులకు ఒక టాపిక్ ఇస్తున్నామండి పిల్లలకు ఆన్లైన్ కాంపిటీషన్ ఓకే వాట్సాప్ ద్వారా.
సరే అంటే రెండు రోజులకు ఒక టాపిక్ ఇస్తామండి. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మై టీచర్ మై హీరో అనే టాపిక్ ఇచ్చాము మేము. అలాగే వాళ్ళు విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఇది భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి రాస్తున్నారండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఈ పానిక్ సిచ్యువేషన్ బయటికి తీసుకురావడానికి మేము ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించగానే మేము ఈ యొక్క కాంపిటీషన్ స్టార్ట్ చేసామండి. ఓకే సార్. డ్రాయింగ్ కాంపిటీషన్, పెయింటింగ్, పోస్టరు, ఎలక్యూషన్ అంటే వీడియో బయట ఇవ్వాలండి, ఎస్ఏ అండ్ స్టోరీ టెల్లింగ్, ఇలాగ వివిధ టాపిక్స్ ని వివిధ అంశాల పైన మేము పిల్లలకి విద్యార్థులకి పెట్టడం జరిగిందండి. ఈ రోజుకి కూడా 2000 పైచీలకు మంది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఇది అమేజింగ్ సార్. వాళ్ళు మాకేం లేదండి, మేము టాపిక్ ఇస్తాము, గ్రూప్ ఏర్పాటు చేసాము, మేము స్టేటస్ లో పెడుతున్నాము, వాళ్ళు చూస్తున్నారు, మాకు పంపిస్తున్నారండి. రెండో రోజు సాయంత్రం రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. సార్ పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇలా చేస్తున్నప్పుడు? సూపర్ అండి, పేరెంట్స్ ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే. యాక్చువల్ మొదటి వారం 10 రోజులు ఏం చేసామంటే అండి, ప్రతిరోజు ఒక్కొక్కటి పెట్టాం టాపిక్. ఈ రెస్పాన్స్ పెరగడం తోటి మాకు అదే రోజు కరెక్షన్ చేయటం ఇవన్నీ వీల్ అవ్వట్లేదండి సేమ్ డే. అలాగే మేము కూడా వ్యక్తిగతంగా నేను కూడా రెడ్ క్రాస్ తోటి బిజీగా ఉండడం వల్ల వాలంటీర్ యాక్టివిటీస్ లో 2 డేస్కి ఒకసారి తీసుకున్నామండి. దీనికి మా టీం ఉందండి. ఓకే. బల్లెం సందీప్ కుమార్ అని చెప్పి తను లీడ్ చేస్తున్నారు ఆ టీం ని. దట్స్ గుడ్. వాళ్ళు మొత్తం కూడా ఈ విధంగా చేస్తున్నాం. 2000 పైచీలకు అండి, మీకు నేను తర్వాత కంటెంట్స్ కూడా పంపిస్తానండి మీకు కూడా. తప్పకుండా తప్పకుండా. ఏవే పెట్టాము ఏంటి అనేదండి. ఇది హ్యూమన్ రైట్స్ లిటరసీ మిషన్ ద్వారా మేము చేస్తున్నాం అండి. Yes. సార్ ఇప్పుడు వచ్చేసి మరి కోవిడ్ రాకముందు సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు వచ్చిన తర్వాత పరిస్థితులని తారుమారు అయిపోయాయి. అవునండి. కోవిడ్ రాకముందు రెడ్ క్రాస్ తోటి మీ అనుబంధం ఎలా ఉండేది, ఇప్పుడు మీ బాధ్యత ఎంత పెరిగింది? మంచి క్వశ్చన్ అడిగారండి. బిఫోర్ డెఫినెట్ గా ఇది మనం కాలమానం తీసుకున్నప్పుడు బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ డెత్ ఏదైతే తీసుకుంటామో, ఇప్పుడు ప్రపంచం కాలమానం కూడా మనం చేయాల్సింది బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా అండి. కోవిడ్ 19 అంతకుముందు రెడ్ క్రాస్ తో నాకున్నది ఏంటండి, బ్లడ్ డొనేషన్ వ్యక్తిగతంగా ఇచ్చేవాడిని. నా ఫ్రెండ్ దీక్షిత్ గారు ఉన్నారండి, ఆయన ద్వారా నేను రెడ్ క్రాస్ లో జాయిన్ అయ్యాను. ఆయన జాయిన్ చేశాను నన్ను. అంటే ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? నేను ఇది ఇయర్ 2014 అండి. ఆయన వల్ల ఏంటంటే నేను చేసే సర్వీస్ కి సరైన వేదిక అని ఆయన భావించి నన్ను రెడ్ క్రాస్ లో జాయిన్ చేశారు. తర్వాత మేము రెడ్ క్రాస్ లో కూడా నా రోల్ చెప్తానండి. బిఫోర్ కరోనా కోవిడ్ 19 కంటే ముందు జేఆర్సి వైఆర్సి అని ఒక వింగ్ ఉంటుందండి, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ అని. ఓకే సార్. వీటికి పిల్లల్లో రెడ్ క్రాస్ పట్ల ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ ఇస్తామండి. ఓకే. ఫస్ట్ ఎయిడ్ పట్ల ట్రైనింగ్స్, రెడ్ క్రాస్ 7 ప్రిన్సిపల్స్ పైన ఒక అవగాహన, అండ్ రెడ్ క్రాస్ క్లాబ్స్ ఉంటాయండి. హెల్త్ సర్వీస్ పైన బాగా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అండ్ ఫ్రెండ్షిప్, ఈ 3 ప్రిన్సిపల్స్ పైన యూత్ అండ్ జూనియర్ రెడ్ క్రాస్ కి వర్క్షాప్స్ కండక్ట్ చేసామండి. అలాగే గ్వాలియర్ లో జరిగిన నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ కూడా మేము హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేయడం జరిగిందండి. అక్కడ టాగూర్ హై స్కూల్, మన రాష్ట్రం నుంచి టాగూర్ హై స్కూల్, వాళ్ళు పేజ్ స్కూల్ అండ్ నాగోల్, టాగూర్ హై స్కూల్ కుద్బులాపు, పేజ్ స్కూల్ నాగోల్, వీళ్ళు కూడా ప్రైజ్లు గెలుచుకోవడం జరిగిందండి బహుమతులు. ఓకే. గ్వాలియర్ లో 10,000 మంది వికలాంగులకు గౌరవ రాష్ట్రపతి గారు వీల్ చైర్స్ ఇవ్వడం జరిగిందండి. దానికి రాష్ట్రపతి గారు అటెండ్ అయ్యారు. అప్పుడు మేమంతా కూడా ఏదైతే జేఆర్సి వైఆర్సి ఇంచుమించు 200 మంది పిల్లలు ఉన్నారండి, వాళ్ళందరం కూడా అక్కడ సర్వీస్ చేసాం. ఓకే. అలా జేఆర్సి వైఆర్సి రోల్ పైన నాది ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే నేను పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటాను కాబట్టి నేను ఎంచుకున్న పాత్ర ఇదండి. ఇంకా ఎస్ సార్, ప్రథమ చికిత్స పైన అవగాహన, అలాగే రెడ్ క్రాస్ 7 సూత్రాలపైన అవగాహన, హెల్త్ ఫ్రెండ్షిప్ సర్వీస్ పైన అవగాహన అండి పిల్లలకు అనిపించి. సార్ మరి దీంట్లో జాయిన్ కావాలంటే అర్హతలు ఏమిటి? ఏం లేదండి, స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు రావడం ఎవరైనా వెల్కమే. అయితే మెంబర్షిప్ ప్రాసెస్ ఉంటాయి, ఎందుకంటే సంస్థ నడవాలి అంటే దానికి ఫండ్ రైజ్ కావాలి కాబట్టి. ఎస్ సార్. ఇప్పుడు లైఫ్ అసోసియేట్ మెంబర్షిప్ అని ఉంటుందండి, లైఫ్ మెంబర్షిప్ ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ లో కూడా చూడవచ్చు అండి. ఎవ్రీథింగ్ ఇస్ ప్యాటర్న్ ట్రాన్స్పరెన్సీ. ప్యాటర్న్ మెంబర్షిప్, వైస్ ప్యాటర్న్ మెంబర్షిప్స్ ఉంటాయండి. ఎస్. లైఫ్ మెంబర్షిప్ మనకి ఎక్కడైనా ఎప్పుడైనా కూడా లైఫ్ మెంబర్షిప్ అనేది 1,020 రూపాయలు అండి. ఓకే. ఎవరైనా జాయిన్ కావచ్చు అండి. ఇప్పుడు మనకు తెలంగాణకు సంబంధించి గవర్నర్ మేడం ఎప్పుడైతే అధ్యక్షురాలుగా తెలంగాణకి రెడ్ క్రాస్ కి అయితే వచ్చారో, అప్పటి నుంచి కూడా ఒక యాప్ క్రియేట్ చేశారండి, రెడ్ క్రాస్ యాప్.
దాంట్లో కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు అండి దాని ద్వారా కూడా. ఓకే, ఆ యాప్ కూడా రాష్ట్రపతి గారితో ఓపెన్ చేయించామండి ఇక్కడ. ఓకే, ఇండియాలో ఫస్ట్ టైం అండి అది యాప్ ద్వారా, రెడ్ క్రాస్ యాప్. మొబైల్ బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా దాంట్లో, రక్తం అవసరం ఉన్న వాళ్ళు కూడా దాని ద్వారా అడగవచ్చు. రక్తగ్రహీత రక్తదాతలు కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు అండి. దట్స్ ఫెంటాస్టిక్ సార్. సార్ ఇప్పుడు మీరు ఇన్ని బాధ్యతలు చేపడుతున్నారు, అది కాకుండా మీరు ఒక సోషల్ టీచర్ ప్రైవేట్ స్కూల్లో, సో రెండు రోల్స్ ఎలా, ఇన్ని రోల్స్ ఎలా ఒకటిసారి మెయింటైన్ చేయగలుగుతున్నారు? దీంట్లో నేను ధన్యవాదాలు చెప్పాల్సింది కృతజ్ఞతలు ఇద్దరికండి. మొట్టమొదట నా కుటుంబ సభ్యులకి, తర్వాత పాఠశాల యాజమాన్యానికి అండి. నేను దాంట్లో 2005 నుంచి చేస్తున్నానండి, నేటి వరకు కూడా. పాఠశాల యాజమాన్యం నా యొక్క సామాజిక స్పృహను గుర్తించి వాళ్ళు ఏదైతే సమయం ఇస్తున్నారో, నేను పార్ట్ టైం గా చేస్తున్నాను, ఫుల్ టైం నుంచి పార్ట్ టైం గా టీచర్ గా చేస్తున్నానండి. ఓకే, ఆ విధంగా సమయాన్ని ఎప్పుడైతే బయట వర్క్షాప్స్ కి వెళ్ళినప్పుడు 2-3 డేస్ లీవ్ అయినా వాళ్ళు ఇస్తున్నారండి. ఆ విధంగానే నేను వారి సహకారంతో, నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఈ యాక్టివిటీ చేయడం జరిగిందండి, జరుగుతుంది కూడా. ఎస్, ఎందుకంటే సార్ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు, మీరు ఎప్పుడైనా కానీ నేను చూసినప్పటి నుంచి కూడా యూఆర్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్నమాట. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫు నుంచి, మా తెలుగు ఎన్ఆర్ఐ తరఫు నుంచి అభినందన సార్. ధన్యవాదాలు. యా, సో మీరు ఇప్పుడు ఇలా సేవలు చేస్తున్నారు, అదంతా బానే ఉంది. అది కాకుండా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు నాకు తెలిసిన వరకు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాట్ ఈస్ దట్ యుర్ డూయింగ్ టు పూల్ అప్ ఫండ్స్? బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, మేము యాక్చువల్ మొట్టమొదటి ఫండ్ రైజింగ్ అనే థాట్ కూడా ఎట్లా వచ్చిందంటే అండి, మా పాప యాక్చువల్ గురుకుల్ స్టూడెంట్ అండి, మా ఇద్దరు పిల్లలు కూడా, పాప బాబు కూడా. ఓకే, మన కేరళ తుఫాన్ అప్పుడు ఏం చేశారు అంటే, తమ పాకెట్ మనీని ఇచ్చారండి. మా పాప తన ప్రైజ్ మనీ, బాబు పాకెట్ మనీ రెండు కలిపితే 2772 రూపీస్ ఉంటే అవి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చామండి ఆ రోజు. ఓకే, ఏజ్ ఎంత సార్ పాపది? పాప ప్రెసెంట్ ఎంత అండి? ఎట్ ద టైమ్ షీ వాస్ ఇన్ 8th క్లాస్ అండి. ఓ, చాలా చిన్న ఏజ్ లోనే చాలా పెద్ద పని చేశారు వాళ్ళు. ఇప్పుడు పాప టెన్త్ అండి, బాబు ఇప్పుడు 8th ప్రమోట్ అయ్యారు. ఇద్దరు కూడా వాళ్ళ పాకెట్ మనీ 3000 రూపీస్ని కూడా ఫస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఒక ఆలోచన ఏమొచ్చిందంటే అండి, మేము కూడా ఒక కిట్ లాంటిది తయారు చేసామండి. అంటే ఒక కిట్ ఏంటంటే, రైస్ కాకుండా, రైస్ వీట్ లేకుండా చేసామండి. అక్కడ లోయర్ మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేస్తూ. ఓకే, ఒక 1000 రూపాయల కిట్ అండి. దాంట్లో 3000 పెట్టినప్పుడు, ఆ కిట్ కూడా పెట్టి నేను వాట్సాప్ స్టేటస్ లో పెట్టినప్పుడు చాలా మంది సహృదయులు ముందుకు వచ్చారండి. ఇప్పటివరకు 80,000 అంటే, మా ఈ 3000 నా పర్సనల్ అమౌంట్, 2000 తో కలిపి మై ఫై కాకుండా 75,000 అదర్స్ నుంచి వచ్చినాయండి. ఓకే, 80 ఫ్యామిలీస్ కి ఇచ్చామండి కిట్స్. దట్స్ గ్రేట్. దాంట్లో ఇంకొక థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ మిస్టర్ కిరణ్ కుమార్ అండి, తను 10,000 రూపాయలు నిన్నే చిల్డ్రన్ కి సంబంధించి ఇవ్వడానికి ముందుకు వచ్చారండి, ఇచ్చారు కూడా ఆయన. సో ఇది కూడా ఒక, మీకు మొదట్లో అన్నాను చూడండి, ఇంకా మనిషిలో మానవత్వం అనే తడి ఉందండి, దాన్ని మనం టచ్ చేయాలండి, దాతలు ముందుకు వస్తారండి. కాకపోతే మన పైన అంటే ఇచ్చేవారు సిద్ధంగా ఉన్నా, వారికి ఎక్కడో సందేశం ఏంటంటే, సందేహం ఏంటంటే సరైన వాళ్ళకి అందుతుందా లేదా అనేది. ఆ నమ్మకం మా పట్ల కలిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చారండి. మేము ఏం చేస్తామంటే, ఇదే హుదూదు 2014 లో వచ్చినప్పుడు కూడా కేవలం ఫేస్బుక్ ద్వారానే 3,00,000 రూపాయలు వచ్చినాయండి. ఓకే, ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇచ్చాం అనేది మేము ఎవ్రీథింగ్ పోస్ట్ చేసేవాళ్ళం అండి. ఓకే, ఇంకా వస్తామన్నా కూడా అప్పటికి మేము ఆపాము, ఇంకా అంటే అవసరం లేదు అని చెప్పేసి. మనము నిష్కల్మషంగా, నిష్కామంగా చేస్తే ఏదైనా సాధించవచ్చు అండి. సందేశం సార్ ఇది, నిష్కల్మషంగా నిష్కామంగా చేస్తే కనుక ఏదైనా సాధించాలని చాలా మంచి సందేశాన్ని కూడా మీరు ఇక్కడ ఇస్తున్నారు. సో మన శ్రోతలకు, మన ఆత్మీయులకు కూడా ఇదే మంచి సందేశం అన్నమాట. సో ఎవరైనా గానీ ఇలాంటి సేవలు చేయాలన్నా గానీ, ఇలాంటి వాటిలో కొనసాగాలన్నా గానీ, మీరు రెడ్ క్రాస్ సంస్థకి ఒక నమోదు కావచ్చు, వారితో మీరు అనుబంధంలో ఉండొచ్చు. ఉన్నట్టయితే గనక మీరు చేయాల్సిన పనులు కూడా సక్రమంగా జరుగుతాయి, అదే విధంగా మీరు వారికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, సాయం చేసిన వాళ్ళు అవుతారు. సో సార్ మీరు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు, మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తూ ఉండాలి. అది ఇంకో ప్రశ్న సార్, మీకు ESL నరసింహన్ గారు గవర్నర్ అవార్డ్ పురస్కారం అయితే అందింది, సో ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీకు అందుకున్నప్పుడు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఎందుకు మా నాకు మెమొరబుల్ అంటే ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా నేను సతీ సమేతంగా తీసుకున్న మొదటి అవార్డు అండి అది. ఓకే, ఆ స్టేజ్ హ్యాపీ అయి ఉండదు సార్? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే మిగతా వాటి కంటే సర్వీసెస్ లో ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అవసరం అండి. ఎస్ సార్, ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఫర్ నథింగ్ అనేది చాలా అది ఇస్ వెరీ రిస్క్ టాక్ అండి. అంటే చెప్పాలంటే కేక్ వాక్ లాగా, కేక్ వాక్ కాకుండా వాక్ ఆన్ ద రోప్ అన్నట్టుగా ఉంటుందండి అది. ఎందుకంటే మనసుకు సంబంధించింది పనిచేయడం వేరండి, జేబుకు సంబంధించి పనిచేయడం వేరు. అలాంటి సమయంలో ఎందుకు నాకు, నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే అవార్డు గవర్నర్ గారి దగ్గర తీసుకున్నాను అనే దానికంటే నాకు ఈ విధంగా స్వచ్ఛంద కార్యక్రమాలకు సహకరిస్తున్న నా భాగస్వామితో తీసుకోవడం నాకు బాగా నచ్చింది అండి. సో మేడం వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది కాకుండా అభినందనం, ఎందుకంటే జనరల్ గా బ్లడ్ డొనేట్ చేస్తే మీరు అన్నారు ఇంతకుముందు అపోహ అనేది ఉంటుంది, మన వెయిట్ లూజ్ అవుతామా, లేకపోతే మన బాడీలో న్యూట్రియన్స్ ప్రోటీన్స్ వెళ్ళిపోతాయా, సో మనకేమన్నా రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చాలా అపోహతో ఉంటారు. సో ఇంట్లో ఇప్పటికి కూడా ఎవరైతే యూత్ ఉన్నా, యూత్ ఇవ్వడంలో తప్పేం లేదు, రక్తము అయినా కానీ యూత్ ఇచ్చే సమయంలో కూడా ఇంట్లో పేరెంట్స్ అంటుంటారు ఇవ్వద్దు, ఇస్తే ఏదైనా ప్రమాదం అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మీరు ఇప్పుడు ఇంతకుముందు చాలా క్లియర్ గా చేశారు, అది చాలా బాధాకరము. సో ఇలాంటివి ఏవి లేకుండా మనసులో పెట్టుకోకుండా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే మేడం కి హ్యాట్స్ ఆఫ్ సార్. సో ఇలాంటి మినిమం అనేది ఉండాలి సార్, ఎందుకంటే ఇప్పటికైనా ప్రజల్లో అవగాహన అనేది రావాలి. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా రక్తలేమి సంబంధ వ్యాధులతోటి బాధపడుతున్నారు. ఒక యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ లాస్ కానివ్వండి, దేనికోసం రక్తం అనేది చాలా అవసరం. ఒకసారి ఇస్తే 3 నెలల వరకు ఇవ్వలేం కాబట్టి ప్రతి ఒక్కరు తమ వంతు రక్తాన్ని ఇచ్చినట్టయితే వారి బాడీ హెల్తీగా ఉంటుంది, అదే విధంగా మనం అవతరి వారికి సహాయం చేసినట్టు ఉంటుంది. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టు ఇస్ నథింగ్ బట్ ఒక అశ్వమేధ యాగం చేసినట్టే అని నేను భావిస్తాను. అశ్వమేధ యాగం ఏంటంటే గుర్రం ఎక్కడికి వెళ్తే ఆ ప్లేస్ మొత్తం నాది, సో ఆ ప్లేస్ లో ఉన్న జనాలకు అందరికీ నేను అంత సహాయం చేస్తాను అన్నంత అలా తీసుకునేవారు రాజు. సో రక్తం ఇచ్చి కూడా మనం అశ్వమేధ యాగంలో పొందే ఫలాన్ని కూడా మనం పొందొచ్చని ఈ సమయంగా చెప్తున్నాను సార్. చాలా గొప్ప మాట చెప్పారండి మీరు. ఎస్, సో 18 నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరైనా ఇవ్వచ్చు అండి. ఎస్ సార్. ఇంకా కొత్తగా అంటే ఒక వెల్కమ్ నోట్ ఏంటంటే చాలా మంది మహిళలు కూడా ముందుకు వస్తున్నారు ఇవ్వడానికి, కానీ ఇంకా యువతలో అవగాహన పెరగాల్సిన అవసరం అయితే చాలా ఖచ్చితంగా ఉందండి. ఓకే, దానిపైన కొంచెం యువత ముందుకు వస్తే ఇంకా బాగుంటుందండి, ఎంతో మంది ఎన్నో జీవితాలు మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అవును సార్. సో మీ అమూల్యమైన సమయాన్ని ప్లస్ సందేశాన్ని ఫోన్ చేసి అడగంగానే మీరు కాదనకుండా రెడీగా మాతో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా మీరు చేస్తున్న కృషిని ఇలానే కొనసాగించాలి, ఫ్యూచర్ లో మీరు ఒక ఆదర్శం, మిమ్మల్ని ఆదర్శం ఆల్రెడీ నాకు చాలా వరకు తెలుసు మీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో, ఎంత ఆదర్శవంతంగా తీసుకుంటారు. అదేవిధంగా ఇంతకు ముందే మీరు అన్నారు మై టీచర్ మై హీరో అన్న దాంట్లో నాకు తెలిసినంత తప్పకుండా చాలా మంది మీ స్టూడెంట్స్ మాత్రము మై హీరో మై మధుబాబు చిక్లి సార్ అని మాత్రం తప్పకుండా రాస్తారని మాత్రం నాకు చాలా నమ్మకం ఉంది. సో మీరు ఇలానే కొనసాగిస్తూ, ఇలానే రక్తదానాలు చేస్తూ, ఫండ్ రైజింగ్ చేస్తూ, ప్రజలకు ఇలా ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉండాలని భావిస్తూ మీ అమూల్య సందేశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఆదిత్య బరోజు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు ఎన్ఆర్ఐ వారికి కూడా, ఎందుకంటే మీ ద్వారా ఒక యాక్టివిటీస్, ఇక్కడ మధుబాబు చిక్కిలే కంటే మధుబాబు చిక్కిలే చేస్తున్న యాక్టివిటీస్ని ఇన్స్పైర్ అయ్యి ఏ ఒక్కరు చేసినా కూడా ఆల్వేస్ 1 is greater than 0 అండి. ఎస్ సార్. ఇంకొకరు ఎప్పుడు యాడ్ అయినా కూడా చాలా మంచిది, సమాజానికి చాలా మంచిది. మరొకసారి మాకు ఈ రోజు రెడ్ క్రాస్ రోజు డే రోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మళ్ళీ కలిసి. ధన్యవాదాలు. సో చాలా చక్కటి సందేశాన్ని విన్నాం మనం మధుబాబు చిక్లి గారి ద్వారా. సో అది కాకుండా తలసేమియా డే కాబట్టి తలసేమియా డే గురించి మనము తెలుసుకుందాము. తలసేమియా అంటే 2 పదాల నుంచి స్టార్ట్ అయిందండి,
అయితే తలసేమియా అంటే తలస్ అంటే సముద్రము, హేమియా ఏమియా అంటే బ్లడ్ అన్నమాట. సో సముద్రము రక్తము అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో రక్త కణాలని ఉంటాయి, ఆర్బీసీ అనేసి. ఆర్బీసీ ఏమవుతుంది, ఆర్బీసీలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుందండి. హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఇట్స్ అ ప్రోటీన్, అది ఒక వాహకము, అంటే శరీరానికి మొత్తానికి ఆక్సిజన్ అనేది సప్లై చేస్తుంది అన్నమాట. సో ఈ తలసేమియా వల్ల ఏమవుతుందంటే ఆ రక్తం అనేది పెరిగిపోవడము లేకపోతే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. యూజువల్గా అయితే పెరగడం అనేది జరుగుతుంది. సో అది కాకుండా కంటామినేషన్ అనేది అవుతుంది. సో దీనికి ఏం చేస్తుంటారంటే జనరల్గా ప్రతి 15 రోజులకు ఒకసారి మనము బ్లడ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఈ బ్లడ్ చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చేంజ్ చేయకపోతే మనిషి చనిపోయే ప్రమాదము ఉంటుందన్నమాట. అయితే దీంట్లో ఇంకో ప్రమాదం ఏంటంటే జనరల్గా ఏమంటారు, బ్లడ్ లాస్ అయినప్పుడు ఐరన్ అనేది ఎక్కువ తినాలి అంటారు. అది ససేమిరా తప్పండి. ఐరన్ తినడం వల్ల ఇంకా బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ, ఎందుకని అన్నాం సముద్రం అని, సముద్రం లాగా ప్రవహిస్తుందన్నమాట రక్తము. అయితే మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటారు. సో ఇలా ఎప్పుడు కూడా మనము చేయకూడదు. దీంట్లో ముఖ్యమైన ప్రాబ్లం వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ అండి. కాల్షియం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కాల్షియం పోవద్దు, కాల్షియం మనకు గట్టిగా ఉండాలి, దృఢంగా బాడీ ఉండాలంటే ఏం చేయాలంటే చిన్న చిట్కాలు, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్ ఒకవేళ ఆల్రెడీ తలసేమియా వ్యాధితోటి బాధపడుతుంటే కనుక మనము చాలా చిన్నగా ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ఉండి వైటమిన్ డి అనేది పెంచుకోవాలి. వైటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది, ఏం లేదండి, తెల్లవారుజామున లేవాలి, అంటే సూర్యుని లేలేత కిరణాలన్నిటినీ మనము తీసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాలు ఎండలో నిలబడితే కనుక డి విటమిన్ అనేది పెరుగుతుంది. దీని సన్ బాత్ అని కూడా అంటుంటాం జనరల్గా. ఫారిన్ కంట్రీస్లో సూర్యుడు చాలా తక్కువ సమయం ఉంటాడు, ఎందుకంటే చలి ప్రాంతాలు కాబట్టి వాళ్ళు బీచ్లలో వెళ్ళేసి అర్ధనగ్నంగా ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే సూర్యుడి కిరణాలన్నీ ఒంటి మీద పడడం వల్ల డి విటమిన్ అనేది పెరుగుతుంది. ఇంకో ప్రాబ్లం అంటే చాలా చల్లని ప్రాంతాల్లో దేశాలలో కూడా వైటమిన్ డి టాబ్లెట్స్ చాలా ఎక్కువ వాడతారు, ఎందుకంటే సూర్యరశ్మి లేకపోవడం వల్ల. సో సూర్యరశ్మి తీసుకోవడం వల్ల మనకు కాల్షియం అనేది పెరుగుతుంది, వైటమిన్ డి అనేది పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. ఇంట్లోని చిట్కాలు ఇంకా చాలా ఉన్నాయండి. అయితే అవి ఏంటంటే 100 నుంచి 200 ml వీట్ గ్రాస్, అంటే గోధుమ గడ్డి, ఈ మధ్యన చాలా దగ్గర దొరుకుతుంది వీట్ గ్రాస్ పౌడర్ అనేసి, అది వెయిట్ లాస్ కూడా చాలా పనిచేస్తుంది. సో వాట్ ఈస్ దిస్, మనము కొనుక్కోకర్లేదు బయట, ఇది కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. హౌ అంటే మన గోధుమలను తీసుకోవాలండి. గోధుమలు తీసుకొని నానబెట్టాలి, నానబెట్టేసి మట్టిలో కానీ లేకపోతే ఒక పత్తి దూది పైన కానీ పరిచి తడిగా ఉంచాలన్నమాట. తడిగా ఉంచినట్టయితే ఒక 2 రోజులకి 3 రోజులకి మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక 10 15 రోజులు ఉంచినట్టయితే సన్నగా పొడవుగా గడ్డి అనేది వస్తుంది. సో ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి గోధుమల కింద మొదలు కట్ చేయకుండా మనము పైనుంచి కేవలం గడ్డిని మాత్రమే కోసినట్టు అది ఇంకా కింద నుంచి పెరుగుతూనే ఉంటుంది. మనకు 15 రోజుల్లో ఒకసారి సరిపడా వీట్ గ్రాస్ అనేది తయారవుతుంది. దీన్ని మంచిగా చక్కగా మిక్సీలో వేసి నీళ్లు పోసి గ్రైండర్ చేసి అది కాకుండా దాన్ని పిప్పి అనేది తినకుండా మనం ఉడకట్టుకొని తాగినట్టయితే మనము కాల్షియం అనేది పెంచుకోవచ్చు అన్నమాట. ఇలా చేయడం వల్ల నిరంతరము మనం హెల్తీగా ఉంటాము. అదేవిధంగా తలసేమియా నుంచి బయటపడే చాలా అవకాశం ఉంది అన్నమాట. ఇంకా ఏం చేయొచ్చు మనము అంటే గనక 4 చెంచాల తులసి రసం అండి. తులసి దేవుడితో సమానం, అందుకనే ప్రతిరోజు ఆడవారు కానీ మగవారు కానీ ఇంట్లో ఉన్నప్పుడు తులసి కొట్టుకు పూజ చేస్తూ ఉంటారు. సో తులసి అంటే లక్ష్మి అని కూడా అంటారు. సో మన శరీరానికి లక్ష్మి కేవలం ఏంటంటే ఆరోగ్యమే మన లక్ష్మి అన్నమాట. సో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే కనుక తులసి చాలా వాటిలో యూజ్ చేస్తూ ఉంటారండి. నేను ఆల్రెడీ చిట్కాలు చాలా చెప్పాను మీకు. సో దాంట్లో కూడా చెప్పడం జరిగింది, మొన్న చెప్పిన దాంట్లో తులసి వల్ల మనకు రక్తం వృద్ధి చెందుతుంది, అదేవిధంగా కాల్షియం అనేది రిచ్గా ఉంటుంది. కాబట్టి తలసేమియా బాధితులు రెగ్యులర్గా 4 స్పూన్ల తులసి జ్యూస్ తీసుకున్నట్టయితే కనుక ఈ వ్యాధి నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.
తర్వాత ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్ తినాలండి. ఫోలిక్ యాసిడ్ అంటే దేంట్లో దొరుకుతుంది అంటే మనకు బనానా అరటిపండులో బాగా దొరుకుతుంది, బీట్రూట్ ఎర్రగా ఉంటుంది కదా గడ్డ, సో బీట్రూట్, సోయాబీన్లు, అదే కాకుండా మన పెసరపప్పు లెంటిల్స్ అంటుంటాం కదా, ఈ పెసరపప్పులు మినుములు ఇలాంటి వాటిలో కూడా బాగా దొరుకుతుంది. సో మనము ఇలా డైట్ని కనుక మెయింటైన్ చేస్తున్నట్టయితే మన కాల్షియం డెవలప్ అవుతుంది బాడీలో, అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో తలసేమియా నుంచి క్రమేణా మనము బయటపడవచ్చు ఇలా చేసినట్టయితే. సో ఈరోజు మనము చాలా మంచిగా తెలుసుకున్నాము రెడ్ క్రాస్ ఏంటి, రెడ్ క్రాస్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, రెడ్ క్రాస్ ఎందుకు స్థాపించారు, ఎప్పుడు స్థాపించబడింది. అది కాకుండా మన అతిథి ఈరోజు మధుబాబు చిక్లీ గారు, ఎవరైతే టీచర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారో వారు కూడా చెప్పారు రెడ్ క్రాస్ తో వారి అనుబంధం. అదేవిధంగా మన రక్తదానం ఎలా చేస్తారు, రక్తదానం పైన ఉన్న అపోహలు ఏంటి అనేది మనకు ఒక అవగాహన అనేది వచ్చింది. సో ఈరోజు షో ద్వారా నాకు తెలిసినంతకు మన ఆత్మీయులకు రీచ్ అయ్యే ఉంటుంది ఇప్పటికీ ఈ అపోహ ఏంటి అవగాహన అనేది వచ్చే ఉంటుంది. కాబట్టి మనము ఇప్పటి నుంచి అయినా కానీ అవసరం ఉన్న వారికి రక్తదానం చేయడంలో తప్పు లేదు. ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని రక్తదానం చెయ్యాలా 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 అనుకుని. సో మాకు యూనివర్సిటీస్లో కానివ్వండి కాలేజ్లో కానివ్వండి రక్తదానాలు క్యాంప్స్ పెడుతుంటారు. మా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, అరే నువ్వు రక్తదానం చేయవా రక్తదానం అనేవాడిని. నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు అంటే చెయ్యొద్దు అంట కదా, ఎందుకు చేయొద్దు కదా అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవగాహన లేదు. తర్వాత ఏమైంది, కరెక్ట్ కరోనా స్టార్ట్ అయిన రెండో రోజే, సారీ లాక్డౌన్ స్టార్ట్ అయిన రెండో రోజే నాకు రిక్వైర్మెంట్ వచ్చింది అన్నమాట జూబ్లీ స్టోపర్ ఒక హాస్పిటల్లో. సో ఏమైంది, వెళ్ళాలి అన్న అనుకున్నాను, ఎందుకు చేయొద్దు నాకు కూడా అవగాహన అనేది కలిగింది. కలిగింది కాబట్టి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ఆ హాస్పిటల్ పోయిన. చిన్నారి ఒక 5 మంత్స్ బేబీ అండి, షీఈస్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ డిజీజ్. సో రక్తం 3-4 యూనిట్ల రక్తం దొరికిన తర్వాతనే వారు ఆపరేషన్ చేస్తామన్నారు. సో ఆల్రెడీ ఇద్దరు ఆల్రెడీ అక్కడ వచ్చారు. సో తర్వాత 3వ వాడిని నేను వెళ్ళంగానే ఇంకో దాత కూడా వచ్చారు. సో దానం అనేది అనుకోవద్దు, మనకున్న దాంట్లో మనం కొంత ఇస్తున్నాము. సో నేను ముందు ఫస్ట్ చెప్పిన శ్లోకం అదే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఉన్న దాంట్లో ఎంతో కొంత అనేది మనము సమాజానికి అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చినట్టయితే నెక్స్ట్ జన్మ కూడా, మనకు వచ్చే జన్మ కూడా చాలా ఉత్కృష్టమైన జన్మ ఉంటుంది, లేకపోతే అతి నీచమైన జన్మ ఉంటుందని నేను చెప్పట్లేదు, శాస్త్రాలు వల్లిస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు మనం ఇంతగా తెలుసుకొని తలసేమియా గురించి, ప్లస్ అది కాకుండా రెడ్ క్రాస్ అని తెలుసుకున్నాము. విషాదకరమైన సంఘటన నుంచి, వైజాగ్ సంఘటన నుంచి కూడా అందరూ తొందరగా కోలుకోవాలి, శతగాతులు తొందరగా కోలుకోవాలి. అదేవిధంగా ఏవైతే సహాయ కార్యక్రమాలు మన సీఎం గారు చేస్తున్నారో, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అది చాలా అభినందనీయం. చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా వెంటిలేటర్ పైన ఉన్న వారికి 10 లక్షల ధన సహాయము, ఆర్థిక సహాయము, అదేవిధంగా ఇంకా చాలా సేవలు చేస్తున్నారు. అక్కడ చాలా పశుపక్షాదులు కూడా చాలా పెద్ద మొత్తంలో చనిపోయి, సో అలా చనిపోయిన వాటికి కూడా సో ప్రత్యామ్నాయం కింద పరిహారం చెల్లిస్తామన్నారు. అదేవిధంగా ఒక్కొక్క పశువు పైన 20 రూపాయలు. సో ఎవరికైనా ఇంట్లో ఆవు చనిపోతే కనుక ఆవుని ఇస్తారు, దానిపైన 20,000 కూడా ఇస్తున్నారు. సో చిన్న చిన్న ప్రాథమిక చికిత్స చేసుకున్న వారికి 25,000, 2-3 చికిత్స పొందిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. సో ఈ స్ఫూర్తి అనేది ముందుకు తీసుకువెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచినంత ఏదో చిన్న చిన్న సహాయ కార్యక్రమాలలో ఉండాలి అని కోరుకుంటూ ఒకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా తరఫున, అదేవిధంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున. సైనింగ్ ఆఫ్, ఆదిత్య.